మీకు ఎక్కడెక్కడ ఇళ్ళు ఉన్నాయని చెప్పుకోవడం కాదు గొప్ప సంగతి. పరలోకంలో ఇల్లు ఉందా అన్నది కావాలి. ఎక్కడెక్కడో భూములు ఉన్నాయని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. పరలోకంలో స్థలం ఉందా లేదా, పరలోకంలో ఇల్లు ఉందా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం. కారణం, ఇక్కడ ఉండే నువ్వు కట్టే ఇల్లు అది శాశ్వతం కాదు, అందులో ఉండే నువ్వు శాశ్వతం కాదు. అందుకే శాశ్వతమైన నివాసం ఒకటి ఉంది, అది పరలోకం. అందుకేనండి, అందుకే కావచ్చండి మహానుభావుడు యేసుక్రీస్తుల వారు భూమి మీద ఎక్కడ ఒక అడుగు కూడా ఆయన ఎందుకు సంపాదించుకోలేదు అని అంటే ఎందుకు అనుకున్నాడు. కారణం అది కదా. ఒకవేళ నిజంగా మహానుభావుడు యేసుక్రీస్తే స్థలాలు సంపాదించుకోవాలి, ఇండ్లు కట్టుకోవాలి అని అనుకుంటే అసలు ప్రపంచంలో ఆయన్ని మించిన తలదన్నైన వాడు ఎవడు లేడు, రాడండి. అవన్నీ ఆయనకు తెలుసండి. కారణం కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కాలోగలేదు కనుక. అందుకే ఆయన నక్కలకు బొరియలు ఉన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు. నాకు మాత్రం స్థలవాల్చుకోవటానికి నాకు స్థలమేమీ లేదు. ఎందుకంటే నాకు అక్కడుంది పెద్ద సింహాసనం, అక్కడ గొప్ప లోకం. అందుకే నేను అక్కడికి వెళుతున్నాను, వెళ్ళి మీకోసం నేను స్థలమును సిద్ధం చేస్తాను. అంటే యేసుక్రీస్తుల వారు భూమి మీద బ్రతికిన దినాలలో ఆయన కూడా ఒక యాత్రికుడుగా పరదేశిగా బ్రతికాడు అని చెప్పడానికి ఇదంతా మీకు చెప్పాను.